లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ఎప్పుడైనా రైల్ టికెట్ పై ఉండే 5 అంకెల సంఖ్యను గమనించారా? అవును, ట్రైన్ నెంబర్ కదా అని అనుకునేరు, కానీ ఆ 5 అంకెల సంఖ్య వెనుక చాలా సమాచారం దాగి ఉంది. ఈ నెంబరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు అనే విషయాలను మాత్రమే కాదు, రైలు స్థితి, దాని గతి అన్నీ తెలుసుకోవచ్చు. కేవలం 5 అంకెల సంఖ్యలోనే ఇంత సమాచారం దాగి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ. కానీ ఇది నిజమే. వాస్తవానికి ప్రతి రైలుకు ప్రత్యేక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ దాని గుర్తింపును తెలియజేస్తుంది. ఈ అంకెలు 0 నుండి 9 వరకు ఉండవచ్చు. ఉదాహరణకు 0 అంటే ఈ రైలు స్పెషల్ ట్రైన్ అని అర్థం. వేసవి స్పెషల్, హాలిడే స్పెషల్ లేదా ఇతర స్పెషల్ కేటగిరీకి చెందినదని అర్థం. 1 నుండి 4 అంకెల వరకు అర్థం ఏంటంటే మొదటి అంకే 1 లేదా 2 ఉంటే రైలు చాలా దూరం వెళ్తుందని అర్థం. ఈ రైలు రాజధాని, శతాబ్ది, జన్సాధర్, సంపర్క్ కాంతి, గరీబ్ రథ్ దూరంతో అయి ఉండవచ్చు. అలాగే మొదటి అంకె 3 అయితే ఈ రైలు కోల్కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం. మరి మొదటి అంకె 4 అయితే అది న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైలు అని అర్థం. 5 నుండి 9 వరకు అంకెల అర్థం. మొదటి అంక 5 అయితే అది ప్యాసింజర్ రైలు. మొదటి అంక 6 అయితే అది మేము రైలు. మొదటి అంక 7 అయితే అది డెము రైలు. మొదటి అంకె 8 అయితే అది రిజర్వ్ రైలు. మొదటి అంకె 9 అయితే అది ముంబై సబ్ రైలు. రైలు మొదటి అక్షరం 0, 1, 2తో ప్రారంభమైతే మిగిలిన 4 అక్షరాలు రైల్వే జోన్ డివిజన్ను సూచిస్తాయి. 0 కొంకన్ రైల్వే, 1 సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే, 2 సూపర్ ఫాస్ట్, శతాబ్ది, జనశతాబ్ది. ఈ రైళ్ల నెక్స్ట్ డిజిట్స్ జోన్ కోడ్ను సూచిస్తాయి. 3 ఈస్ట్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, 4 ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే, 5 జాతీయ తూర్పు రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే, 6 దక్షిణ రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే, 7 దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే, 8 దక్షిణ తూర్పు రైల్వే, ఈస్ట్ కోస్టల్ రైల్వే, 9 పశ్చిమ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే. ఇవి మాత్రమే కాదు, రైల్ టికెట్ పై మొదటి అంకె 5, 6, 7లో ఏదో ఒకటైతే రెండవ అంకె జోన్ను, మిగిలిన అంకెలు డివిజన్ల కోడ్ను సూచిస్తాయని అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.